Ciritra. జగన్మోహన్ రెడ్డి రక్త చరిత్ర, జగన్నాసుల రక్త చరిత్ర కింద ఒక బుక్ మేము రిలీజ్ చేయడం జరిగింది. స్వయంగా వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య వదంతం మొత్తం కూడా ఈ పుస్తకంలో. సిబిఐని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు, అందులో ఉన్నటువంటి సాక్ష్యాలు ఏమన్నా అన్ని కూడా టోటల్గా ఈ బుక్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక మన రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క రక్త చరిత్ర. జగన్నాసుల రక్త చరిత్ర కింద ఒక బుక్ మేము రిలీజ్ చేయడం జరిగింది. స్వయంగా వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య ఉదంతం మొత్తం కూడా ఈ పుస్తకంలో. సిబిఐని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు, అందులో ఉన్నటువంటి సాక్ష్యాలు ఏమన్నా అన్ని కూడా టోటల్గా ఈ బుక్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క రక్త చరిత్ర. జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య ఉదంతం మొత్తం కూడా గత 4 సంవత్సరాలుగా దేశం మొత్తం కూడా చూస్తాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ హత్య అనక పూర్తి పాత్ర ఉందనేది ఇవాళ రోజు రోజుకి వస్తున్నటువంటి సమాచారం బట్టి క్లియర్గా అర్థమవుతాం. దాని మీద తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే మనకు తెలుసు ఆ రోజున ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపర్లో మెయిన్ షీట్ అంతా చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసి ఆయన చేతిలో గొడ్డలు పెట్టి నారాసుల రక్త చరిత్ర రాశారు. ఆ రోజున సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగారు. అధికారంకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అక్కర్లేదని చెప్పారు. స్వయాన వివేకానంద రెడ్డి కూతురు అల్లుడి మీద కూడా ఈ హత్యను మొత్తం నెట్టాలని కూడా ప్రయత్నం చేశారు. చివరికి ఆ అమ్మాయి అనిత, సునీత, ఆ సునీత రెడ్డి సిబిఐకి లెటర్ పెట్టుకుంటే దాని మీద ఎంక్వైరీ చేస్తామని మొత్తం బయటకు వస్తాం. ఆ రోజు మొట్టమొదటి దాన్ని గుండెపోటుగా చిత్రీకరించాలని చూశారు. తర్వాత గొడ్డల పూట అన్నారు. తర్వాత బాత్రూంలో మొత్తం కూడా రక్తసిక్తం అయితే ఆ ప్రెస్ మీట్లో వాళ్ళు మాట్లాడినటువంటి బాటలు చూశారు. ఇవాళ పూర్తి ఆధారాలు బయటకు వస్తాము. స్వయంగా అవినాష్ రెడ్డి హత్య జరిగిన రోజు రాత్రి భారతీ రెడ్డి సహాయకుడిగా ఉన్నటువంటి నవీన్ ఫోన్కి అనేక సార్లు ఫోన్ చేశాడని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి అనేక సార్లు అవినాష్ రెడ్డి కాల్ చేశాడనేది ఆ హత్య జరిగిన రోజు రాత్రి కాల్స్ చేశారు. అంటే ఇవన్నీ కూడా తెలిసి జగన్మోహన్ రెడ్డి జరిపించిందని తేట తెల్లం అవుతాం. దీన్ని కప్పిపుచ్చడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఆ రోజున ఫ్రీజర్లో పెట్టేసి పైన పూలు జల్లేసి అది గుండెపోటు కింద చూపించాలని ఆ రోజు ప్రయత్నం చేశారు. కానీ ఆ రోజు సునీత నాకు అనుమానంగా ఉంది కాబట్టి ఇది హత్య జరిగి ఉంటుందని చెప్పి అమ్మాయి చెప్పిన తర్వాత పోస్ట్ మార్టం చేయటం జరిగింది. అంటే ఒక ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని హత్య చేసి ఇవాళ ఆ హత్యని
తన స్వార్థానికి వాడుకుని ఎలక్షన్స్లో వాడుకుని ఇవాళ అవన్నీ కూడా తారుమారు చేయటానికి, సాక్ష్యాలన్నీ కూడా తారుమారు చేయటానికి, సిబిఐ అధికారుల మీద ఎదురు కేసులు పెట్టించడం, సిబిఐనే తప్పుదారి పట్టించడం. నేను నిన్న కాక మొన్న కూడా చూశాను, ఒక 5 కోట్ల రూపాయలు శివశంకర్ రెడ్డి బెయిల్ కోసం ఆ రోజున ఆశ చూపించాడనేది ఇవాళ సోషల్ మీడియాలో పూర్తిగా వస్తూ ఉంది. అంటే ఇన్ని కోట్ల, దాదాపు 40 కోట్ల రూపాయల సుపారీ అక్కడ జరిగింది. జగన్మోహన్ రెడ్డి హస్తం లేకుండా 100 కోట్ల రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రజలు, ఒక రక్త చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, అతను ఒక శాడిజం, అతను ఒక సైకో. సైకో మాదిరిగా కుటుంబం మొత్తం కూడా నాశనం, సొంత కుటుంబాన్ని నాశనం చేసుకున్న వ్యక్తి, సొంత చెల్లిని తరిమేసిన వ్యక్తి, సొంత తల్లిని ఈ రాష్ట్రం నుంచి తోలేసిన వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా కాపాడుతారో ఒకసారి మనం ఆలోచించుకోవాలా? ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా సర్వనాశనం అయిపోయింది. నిత్యం దాడులు, హత్యలు, ఆడబిడ్డ మానభంగాలు, పోలీసుల్ని ఒక పావులుగా వాడుకుంటా ఉన్నాడు. అధికారులు కూడా ఇవాళ చూసాం, చీఫ్ సెక్రటరీగా అతనికి సపోర్ట్ చేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం పరిస్థితి ఏమైందో చూసాం, గౌతమ్ సవాంగ్ పరిస్థితి ఏమైందో చూసాం. ఇవాళ ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని, నేర చరిత్ర కాదు నేరస్తుడు, ఈ హత్యలో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కుటుంబ పాత్ర ఉంది. ఈ విషయాలు బయటకు వచ్చినప్పుడు కనీసం బయటకు వచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. భయపెట్టే, బెదిరించో, దోచుకునో ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి ఈ రక్త చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. ఇలాంటివి, ఎందుకంటే అతని అన్నీ కూడా ఇవాళ బాగోతాం, అవినీతి బాగోతాలు, హిందూజాకి ఎందుకు భూములు ఇచ్చారు అన్నీ కూడా వస్తాయి, మొత్తం బయటకు వస్తాయి. అవినీతి విపరీతంగా భూముల్లో దోచిపెట్టాడు, దాని కింద క్విట్ ప్రోకో కింద అతను ఆస్తులు సంపాదించుకుంటున్నాడు. ఒకసారి ఇదంతా కూడా ఈ బుక్స్ ఇంటింటికి పంపుతాం, ప్రతి ఒక్క ఇంటికి అందజేసి ఈ జగనాసురుడు రక్త చరిత్ర, ఈ జగనాసుర రక్త చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరికీ ఉంది. ఇలాంటి చరిత్ర ఉన్నటువంటి, నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తుల్ని తరిమి తరిమి కొట్టాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఉందని చెప్పి తెలియజేస్తాం. నుంచి కూడా దీని మీద మీ పాత్ర పైన అనుమానం ఉంది, వాళ్ళ సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది, తప్పనిసరిగా అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇవాళ రోజున మేము ఎవరి మీద ఏ అభియోగం చేసినా కూడా ఆధారాలతోనే చేస్తాం. మేము చంద్రబాబు నాయుడు గారి మీద మీరు చట్టంలో చాలా అభియోగాలు చేశారు, మీ నాన్నగారు చేశారు, మీరు చేశారు, అన్నీ కూడా విత్తుదా చేసుకున్నారు. కారణం ఏంటంటే మీదన్నీ కూడా ఉత్తుత్తి బోగస్ అభియోగాలు. ఇవాళ రోజున ఖచ్చితంగా సిబిఐ విచారణలో నీకు శిక్ష పడటం ఖాయం, నీకు సంబంధాలు తేలటం ఖాయం. నువ్వు ఒక అసురుడు రూపంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రివి, జగనాసుర ఈ యొక్క రక్త చరిత్ర అంతమైపోవాలి, దీనికి ముగింపు సిబిఐ పలుకుతుంది, దర్యాప్తు చేస్తూ ఉన్నారు, అన్ని నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. కొద్ది రోజుల్లో నీ యొక్క నిజస్వరూపం ప్రజలకు తెలియజేస్తారు సిబిఐ వాళ్ళు. సిబిఐకి నువ్వు సహకరించకపోయినా ప్రజల సహకారంతో, కోర్టుల సహకారంతో వాళ్ళు దర్యాప్తు ఆపలేదు, దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నిజాలన్నీ నిగ్గు తేల్చి నీకు శిక్ష పడటం ఖాయం.